మాజీ మహిళా కమిషన్ చైర్మన్ శ్రీమతి వాసిరెడ్డి పద్మ గారు నిన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి మరి అనేక రకాలైన వ్యాఖ్యలు చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో 5 సంవత్సరాల పాటు అధికారంలో ఉన్నప్పుడు పదవిని ఊహించి ఇటీవల కాలం వరకు కూడా అంటే జగ్గేపేట నియోజకవర్గంలో 10 నెల రోజుల క్రితం కూడా నాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ పదవి కావాలని చెప్పి స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి ఆవిడ అడిగినప్పుడు కూడా లేని బాధ. మరి ఆ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాకు ఇన్ఛార్జ్ ఇవ్వండి, నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేగా నేను కంటెస్ట్ చేస్తాను జగ్గేపేట నుంచి అని చెప్పి అన్న ఆవిడ ఆ రోజు వరకు లేని బాధ. ఆ రోజు వరకు ఎటువంటి ఇబ్బందులు జగన్మోహన్ రెడ్డి గారి మీద లేకపోగా మరి కేవలం నిన్న రాజీనామా చేసే రోజున అనేక రకాల విమర్శలు చేయటం అనేది నిజంగా జుగుప్సాకరంగా ఉంది. పార్టీలు మారటం ఆమె ఇష్టం. ఆవిడ కమ్యూనిస్టు భావజాలంతో కమ్యూనిజంలో కొంతకాలం పనిచేశారు, తర్వాత ప్రజారాజ్యంలో పనిచేశారు. మరి ప్రజారాజ్యంలో కూడా ఎమ్మెల్యే టికెట్కి ట్రై చేసినప్పటికీ కూడా అక్కడ దొరకల. కానీ ఎప్పుడైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పెట్టారో ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఆవిడ పనిచేయటం, మరి 2014లో కూడా ఆవిడకి అధికార ప్రతినిధి ఇచ్చి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అనేక రకాల కార్యక్రమాల మీద ఆమెను స్పందించే అవకాశం ఆవిడకి ఇవ్వటం, ఆవిడ నాయకురాలుగా తనకు తను ఎస్టాబ్లిష్ చేసుకునే అవకాశాన్ని రాష్ట్ర వ్యాప్తంగా పేరు తెచ్చుకునే అవకాశాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇవ్వటం, అలానే అధికారంలోకి వచ్చిన తర్వాత వెంటనే మహిళా కమిషన్ చైర్మన్ అంటే మరి జ్యుడిషియల్ అధికారాలు ఉన్న పోస్ట్, అది ఒక క్యాబినెట్ ర్యాంక్ పోస్టు. 5 సంవత్సరాల పాటు స్వేచ్ఛగా ఆవిడ పదవిని ఆవిడని చేయనిచ్చే పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు కల్పిస్తే, మరి గతంలో అధికారంలో ఉండగా జగన్మోహన్ రెడ్డి గారు మహిళల దాడి జరిగితే వాళ్ళ దగ్గరికి వెళ్ళలేదని లేకపోతే గుడ్ బుక్ కాదు గుండె బుక్ కావాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి ఆవిడ పాఠాలు చెప్పడం అనేది నిజంగా మరి దయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉంది. వాస్తవానికి ఆవిడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేసిన సర్వీస్ కన్నా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిడకి మహిళా కమిషన్ చైర్మన్ ఇచ్చి మంచి గుర్తింపు ఇచ్చింది అనేది మా అభిప్రాయంగా తెలియజేస్తూ పార్టీలు మారే వాళ్ళకి అందరికీ కూడా చెప్తా ఉన్నాం, మీరు పార్టీ ఇవాళ అధికారంలో లేదు, అధికారంలో లేకపోతే మీరు ఉండలేరు, అధికార పార్టీల వైపు మీ చూపు ఉంది, వెళ్తే వెళ్ళండి మీరు పార్టీలు మారి. అంతే తప్ప వెళ్ళేటప్పుడు ఆ యొక్క పదవినిచ్చిన గౌరవం ఇచ్చిన నాయకుల్ని విమర్శించొద్దని చెప్పి వాళ్ళ మనోభావాల్ని ఆ పార్టీ మనోభావాలను దెబ్బతీయొద్దని చెప్పి మేము పార్టీ మారే నాయకులకు అందరికీ కూడా విన్నవిస్తా ఉన్నాం.